హరిశ్రీ గణపతయ నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుద్ధజనులకు, హైందవ ధర్మం పాటించేటువంటి వారందరికీ, విద్య నేర్పినటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకు శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ ఏంటంటే, మనకి ప్రథమ రజస్వల అనేటటువంటి కాలాన్ని బట్టి దాని ఫలితాలు అన్నమాట. ఇదేంటంటే, ఈ ప్రథమ రాజస్సులు అయినప్పుడు అమ్మాయి ఏ డ్రెస్తో ఉంది, ఏ రంగుతో ఉంది, ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ఫలితం అనేటువంటిది చెప్పారన్నమాట. అట్లాగే ఇంట్లో అయిందా, బయట అయిందా, స్కూల్లో అయిందా, దాన్ని బట్టి కూడా మనకు ఫలితాలు అనేటటువంటి చెప్పారు. ఇంట్లో అవుతాం మంచిది, ఆ బయట ఏ ప్లేసుల్లో అవుతున్నారు అనేటువంటిది కూడా కొద్దిగా మనకి అది ఇండికేషన్స్ అనేది చూస్తుంటారు. ఏ లగ్నంలో అయ్యారు అవన్నీ ఋషీశ్వరులు చెప్పారన్నమాట. ఆ ఋషీశ్వరులు ముందు మాస ఫలితాలు చెప్తామన్నమాట. చైత్రమాసమున గనక ప్రథమ రజస్సులు అయ్యేటట్టయితే కొద్దిగా శాంతి చేసుకోవాలి. అది కొద్దిగా ఈ వివాహ విషయాల్లో స్త్రీలకి అంత మంచిది కాదని చెప్పారన్నమాట. వైశాఖ మాసంలో ప్రథమ రజస్సులు అయ్యేటట్టయితే కొద్దిగా మంచి లక్షణాలు ఉంటాయి కొద్దిగా, అంటే పతివ్రత అని చెప్పి చెప్పారు. జ్యేష్ఠ మాసమున సుఖభోగాలు అనేటువంటి అనుభవిస్తారు. జ్యేష్ఠ మాసంలో కనుక ప్రథమ రజస్సులు అయితే, ఆషాఢ మాసంలో ప్రథమ రజస్సులు అయితే పెంపక విధానం అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా పెంచి దైవభక్తి అనేటువంటిది మనం లో ఉంచేటట్టయితే తప్పించడానికి అవకాశాలు అని ఉంటాయి. శ్రావణ మాసంలో చాలామంది ఎక్కువ మంది మోపిల్లలు పుడటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి ప్రథమ రజస్సుల శ్రావణ మాసం అయితే. భాద్రపద మాసంలో ప్రథమ రజస్సులు అయ్యేటట్టయితే కొద్దిగా ధన సంపాదన అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఆ ఫ్యామిలీకి. ఆశ్వయుజ మాసంలో ప్రథమ రజస్సులు అయ్యేటట్టయితే కొద్దిగా పెళ్లి చేసేటప్పుడు భార్యాభర్తలు కొద్దిగా ఆయుర్బలాలు చూసి కొద్దిగా జాగ్రత్తగా వివాహం చేయాలన్నమాట, వివాదాలు లేకుండా. కార్తీక మాసంలో ప్రథమ రజస్సులు అయ్యేటట్టయితే కొద్దిగా పెంపక విధానం అనేటువంటి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కొద్దిగా దూరం వెళ్ళి చదివించడం, ఇండిపెండెంట్ నేచర్ అనేది తగ్గించడం, అట్లా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మార్గశర మాసం ప్రథమ రజస్సులు అయ్యేటట్టయితే కొద్దిగా వాళ్ళు మొగాళ్ళతో సమానంగా పనిచేస్తుంటారు, కష్టమైన పని బాగా చేస్తుంటారు. కొద్దిగా పరిగెత్తుకుంటూ బస్సు ఎగ్గలరు, దూర ప్రయాణాలు ఏదైనా చేయాలన్నా అక్కడ బాగా న్యాయం చేయాలంటే, అంటే వివాహ జీవితం కంటే ఉద్యోగ జీవితానికి బాగా న్యాయం చేయడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పుష్యమాసంలో ప్రథమ రజస్సులు అయ్యేటట్టయితే పత్తైనటువంటి జీవన విధానం, కొద్దిగా లక్షణాలు అనేటువంటి కొద్దిగా మంచి లక్షణాలు ఇవన్నీ ఉంటాయి. మాఘమాసంలో ప్రథమ రజస్సులు అయ్యేటట్టయితే ఫైనాన్షియల్ డిఫిషియన్సీస్ ఉంటాయి అని చెప్పారు కాబట్టి జాబ్ చేసే వాళ్ళకి ఇచ్చేటట్టయితే ఆ పాపని కొద్దిగా దోషం పోద్ది అన్నమాట. ఫాల్గుణ మాసంలో ప్రథమ రజస్సులు అయ్యేటట్టయితే మగ సంతానం కలగడానికి అవకాశాలు అనేటటువంటివి ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చెప్పారు అన్నమాట. నెక్స్ట్, ఈ ప్రథమ రజస్సుల ఏ వారంలో అయ్యారనే దానిలో ఆదివారం కనుక ప్రథమ రజస్సులు అయ్యేటట్టయితే కొద్దిగా ఆరోగ్య విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల కొద్దిగా ఈ యోగా నేర్చుకోవడం కానీ, ఆహార నియమాలు పాటించడం కానీ, నిద్ర ఫిజికల్ ఎక్సర్సైజ్ జాగ్రత్త ఉండాలి. సోమవారం కనుక ప్రథమ వయస్సులు అయ్యేటట్టయితే సుఫలితంగా చెప్పారు, మంచిగా చెప్పారు. భర్తడల సేవ చేసి యథార్థమైన గృహిణి అనే పదానికి అర్హురాలు అవుతుందని చెప్పారు. మంగళవారం ప్రథమ వయస్సులు అయ్యేటట్టయితే కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేటువంటిది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అని చెప్పారు అన్నమాట. బుధవారం కనుక ప్రథమ వయస్సులు అయ్యేటట్టయితే సౌభాగ్యవతి అని చెప్పి చెప్పారు అన్నమాట. గురువారం రోజున ప్రథమ రజస్సులు అయ్యేటట్టయితే ధనవంతురాలు. శుక్రవారంలో రోజున కనుక పుట్టేటట్టయితే భర్త అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది, తమ ధర్మాలు గృహిణి ధర్మాలు బాగా ఆచరిస్తూ ఉంటుంది. శనివారం రోజున ప్రథమ రజస్సులు అయ్యేటట్టయితే అది పగలయ్యేటట్టయితే అది కొద్దిగా కొద్దిగా శాంతి చేయించుకోవాలన్నమాట. శనివారం రోజున పగలయ్యేటట్టయితే కొద్దిగా శుభా విషయాల్లో కొద్దిగా దోషాలు అనేటటువంటి ఉంటాయి. రాత్రిపూట ఇవ్వడం కూడా కొద్దిగా స్వభావ లక్షణాలు అనే దానిలో కొద్దిగా తేడా ఉంటుందన్నమాట. అట్లాగే తిది ఫలితాలు కూడా చెప్పారన్నమాట. ఈ ప్రథమ రజస్సుల పాడ్యంలో కనుక జరిగేటట్టయితే కొద్దిగా సంతాన విషయాల్లో కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఆ పంచమ స్థానం, నవమ స్థానం, స్త్రీకి సంతానం ఉండాలంటే పంచమం కాదు, మగవాళ్ళకి పంచమ స్థానం, ఆడవాళ్ళకి లగ్నాచంద తర్వాత నవమస్థానం చూడాలన్నమాట. నవమస్థానం బాగుండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్, విద్య రోజున కనుక ప్రథమ రజస్సులు అయ్యేటట్టయితే కొద్దిగా మంచి కూడా చూస్తానికి అవకాశాలు ఉన్నాయి. మంచిడు రెండు చూస్తారు, 2/3 కొద్దిగా మంచి ఫలితాలు చూస్తారు, అనుభవిస్తారు. తదే రోజున కనుక రజస్సులు అయ్యేటట్టయితే సమస్త భోగభాగ్యాలు అనేటువంటి అనుభవించేటువంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట.
చవితి రోజున కనుక చేసేటట్టయితే కొద్దిగా డ్యూటీ మైండ్తో ఉంటారు, కొద్దిగా ఆనందాన్ని వదులుకునేటటువంటి లక్షణాలు, అది హ్యాపీగా ఉండాలనేటువంటి కోరుకోవడం కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. పంచమేందు కనుక ప్రయత్నం అయ్యేటట్టయితే ఎక్కువ మంది మోసంతానం కలుగుతారు, భోగస్వకాలు అనేటువంటిది బాగా అనుభవిస్తారనేటువంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. షష్ఠి ఎందు కనుక ప్రథమ దశలు ఏంటంటే మాట్లాడటం అనేటువంటిది కొద్దిగా వాళ్ళకి చేత కాదు, ఆ మాట వలన కొన్ని కొన్ని సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట. సప్తమిలో కనుక సప్తమి నందు ప్రథమ దశలు ఏంటంటే ధనధాన్యాలు అభివృద్ధి ఆభరణాలు అనే మక్కువ అవి పొందడానికి కూడా అవకాశం అనేది ఉందన్నమాట. అష్టమి ఎందు ప్రథమ దశలు ఏంటంటే ధైర్య సాహసాలతో మగవాళ్ళతో సమానంగా పనిచేసి అందరూ మెచ్చుకునేలాగా బిహేవ్ చేస్తుంటారు. నవమిలో ప్రథమ దశలు ఏంటంటే కొద్దిగా సారోనెస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించాలి సంపాదన సంబంధించిన విషయాలు. అది నెక్స్ట్ దశమి నాడు ప్రథమ దశలు ఏంటంటే సౌభాగ్యవతి, ఏకాదశి నాడు ప్రథమ దశలు ఏంటంటే పవిత్రురాలు మంచిగా చెప్పారు. ద్వాదశి నాడు ప్రథమ దశలు ఏంటంటే ఇతరులను కొంచెం నిందించే రెండు లక్షణాలు ఉంటాయని చెప్పి చెప్పారు, మాట్లాడే రెండు విషయాల్లో కొద్దిగా తేడా అనమాట. త్రయోదశి నాడు ప్రథమ దశలు ఏంటంటే సంతుష్టాలు హ్యాపీ జీవితం అనుభవిస్తానికి అవకాశం ఉంది. చతుర్దశి ఎందు కొద్దిగా ప్రథమ దశలు ఏంటంటే కొద్దిగా కఠినమైనటువంటి మనస్తత్వం అనేటటువంటిది ఉంటుంది, చేసేటువంటి యాక్షన్లు కూడా పక్క వాళ్ళకి బాధ కలిగేలాగా ఉంటూ ఉంటాయి. పౌర్ణయందు ప్రథమ దశలు ఏంటంటే మంచి పుష్టిగల శరీరము కొద్దిగా అభివృద్ధి పంద ఎక్కువ ఉంటుంది అనమాట. అమావాస్య రోజున ప్రథమ దశలు ఏంటంటే అక్కడ కూడా మంచిగా చెప్పారు, స్వల్ప భోగాలు అనేటటువంటివి ఉంటాయి కొద్దిగా. పౌర్ణమికి అమావాస్యకి రెండు సుభమే, పౌర్ణప్పుడు ఎక్కువ అమావాస్యప్పుడు తక్కువ చెప్పారు అన్నమాట. నెక్స్ట్ ఏ నక్షత్రంలో ప్రథమ రాజేశ్వరులు అయ్యాలని దాన్ని బట్టి ప్రథమ రాజేశ్వరులు అశ్విని అయ్యేటట్టయితే ఆ వివాహం చేసేటప్పుడు భర్త గురించి కొద్దిగా ఆయుర్బలాల గురించి కొద్దిగా ఎక్కువగా చూసుకోవాలన్నమాట. భరణిలో కనుక ప్రథమ రాజేశ్వరులు ఏంటంటే పుత్రవతి సౌభాగ్యవతి, కొద్దిగా మగపిల్లలు పుడతానికి అవకాశం ఎక్కువ అన్నమాట. కృత్తికలో ప్రథమ రాజేశ్వరులు ఏంటంటే కొద్దిగా అబార్షన్ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా సంతాన సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించాలి, పోలియో డ్రాప్స్ అంటే మెదడుబాబు మందులు అంటే ఇట్లా. రోహిణిలో ప్రథమ దశలు ఏంటంటే కొద్దిగా హ్యాపీనెస్ అనేటువంటి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక పుష్టి కూడా బాగానే ఉంటుంది. మృగశీర్ష నక్షత్రంలో ప్రథమ దశలు ఏంటంటే కొద్దిగా సంతాన లాభం పుత్ర లాభం పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కొద్దిగా అభివృద్ధి పొందా ఉంటుందన్నమాట. ఆరుద్రంలో ప్రథమ దశలు ఏంటంటే ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్త ఉండాలి, రోజు ట్యాబ్లెట్ వేసుకునేటువంటి సిచ్యువేషన్స్ రావచ్చు అనమాట. జాత చక్రాన్ని బట్టి కొంతమేర మార్పులు ఉండొచ్చు. పునర్వసు నక్షత్రాలు కనుక ప్రథమ దశలో ఏంటంటే హ్యాపీనెస్ అనేటువంటిది ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంది. పుష్యమిలో ప్రథమ దశలు అయితే రాజభోగాలు అనేటటువంటి గవర్నమెంట్ సంబంధంగా జాబ్ కానీ రాజకీయ నాయక సంబంధంగా కొద్దిగా లైఫ్ పార్ట్నర్గా రావడం కానీ ఇట్లా మంచి లక్షణాలు అనేది కొద్దిగా ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ ఆర్టిస్ట్తో కొద్దిగా మంచి అభివృద్ధి మెచ్చుకోవడం ఉంటుంది. ఆశ్లేషలో కనుక ప్రథమ రాజస్వలు ఏంటంటే సంతాన సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఇద్దరి కంటే ఎక్కువగా కంటం అనేటువంటిది బెటర్, వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. మఖ నక్షత్రం రోజున ప్రథమ నక్షత్రం అయితే వాళ్ళ సంతానానికి బాగా అభివృద్ధి అనేటువంటిది బాగా చూస్తారు అన్నమాట. పుబ్బ నక్షత్రం రోజు కనుక ప్రథమ రాజస్వలు ఏంటంటే భాగ్యవంతురాలు, ఉత్తర నక్షత్రంలో అయితే హ్యాపీనెస్ అనేటువంటిది చాలా ఎక్కువగా అనుభవిస్తుంటారు, కార్లు ఆస్తులు వాహనాలు అన్ని విషయాలు. హస్తయందు ప్రథమ దశలో అయితే అనేక రకమైనటువంటి వైభవాలు అన్నమాట, ధనధాన్య బంగారు ఆభరణాలు వస్తువులన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి. చిత్తయందు ప్రథమ దశలో ఏంటంటే కొద్దిగా హ్యాపీనెస్ అనేటువంటిది బాగానే పొందుతారు అన్నమాట. స్వాతి నక్షత్రంలో ప్రథమ దశలో అయితే మంచి కుటుంబం కొద్దిగా అందరూ మెచ్చుకోవటం ఇట్లా ఉంటుంది. విశాఖ నక్షత్రంలో ప్రథమ దశలు ఏంటంటే కొద్దిగా వివాహం చేసేటప్పుడు భార్యాభర్తల సంబంధించిన విషయాలు, ఆరోగ్య సంబంధించిన విషయాలు, అపాయ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలన్నమాట. అనురాధలో ప్రథమ దశలు ఏంటంటే సౌభాగ్యవతి అని చెప్పారు. జ్యేష్ఠలో ఈ రజస్సులో ఏంటంటే కొద్దిగా ఈ ప్రేమలు లేకుండా కొంచెం జాగ్రత్తగా పెంచాలన్నమాట. మూలా నక్షత్రంలో ప్రథమ దశలు ఏంటంటే వివాహం చేసేటప్పుడు కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి, కొంచెం ప్రజెంట్ కలియుగంలో ఎలా ఉంటారో అటువంటి తత్వాలతో ఉంటుంటారు అన్నమాట. పూర్వాషాఢ నక్షత్రంలో రజస్సులో ఏంటంటే శ్రీమంతురాలు ధనధాన్య వృద్ధి చెప్పారన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రంలో కనుక ప్రథమ రజస్సులో అయితే సుఖవంతురాలు, శ్రవణ నక్షత్రంలో ఏంటంటే ధనధాన్య పుత్ర పౌత్ర ఎక్కువ
హ్యాపీనెస్ చాలా ఎక్కువ మంచి చెప్పారు అన్నమాట ఈ శ్రవణ నక్షత్రానికి. అలాగే ధనిష్ట నక్షత్రంలో సర్వభోగాలు అనేటువంటిది అనుభవిస్తారు ప్రథమ రాశిలో ఏదైతే. శతభిష నక్షత్రంలో కనుక ఏంటంటే ఆర్థికమైనటువంటి అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి కొద్దిగా రావడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయన్నమాట. పూర్ణాభద్ర నక్షత్రంలందు సత్పుత్రవతి మంచి పిల్లలకు కూడా మంచి అభివృద్ధి చూస్తారు అన్నమాట. ఉత్తరాభద్ర నక్షత్రంలో ప్రథమ రాశిలో ఏంటంటే శ్రీమంతురాలు, రేవతిలో ప్రథమ రాశిలో ఏంటంటే పతిభక్తి కొద్దిగా అభివృద్ధి బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అది మంగళ మాత్సుభం.